పేద వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రావుని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గాంధీజీ ఎన్నో సందర్భాల్లో జగజీవన్ రామ్ను కొనియాడారని తెలిపారు. ఎన్నో పదవులు సుదీర్ఘకాలం అనుభవించిన చాలా నిరాడంబర జీవితం గడిపిన గొప్ప నాయకుడని కొనియాడారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని బీజేఆర్ కూడలిలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ నిలువెత్తు విగ్రహానికి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. జగజీవన్ రామ్ 1952 నుంచి 8 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా పనిచేశారన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన మహనీయుడని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ జగజీవన్ రామ్ కలలను నిజం చేస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 10 లక్షల రూపాయల నగదు బదిలీ చేసే దళిత బంధు పథకం తెలంగాణలోనే తెచ్చారన్నారు. ఎస్సీ సప్లాన్ నిధుల కంటే అత్యధిక నిధులు అణగారిన వర్గాలకు ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఎస్సీలకు 16% రిజర్వేషన్లు కల్పించామని, మద్యం షాపుల్లో ఎస్సీలకు కోటా రిజర్వు చేసిందని, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు కల్పించి టెండర్లలో అమలయ్యేలా చేశామన్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఆహారం అందించే డైట్ ఏజెన్సీలు, భద్రతా పారిశుద్ధ్య నిర్వహణ ఏజెన్సీల్లో దళితులకు 16% కోటా కల్పించినందుకు దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధుల బృందం కితాబిచ్చిందన్నారు. 115వ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు వారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాక 1952 నుంచి వరుసగా 8 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, 33 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా వారు పనిచేసి ముఖ్యంగా ఈ దేశంలోని దళిత వర్గాలు, అణగారిన వర్గాలు, పేద వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారిని గాంధీజీ గారు మరి ఎన్నో సందర్భాల్లో వారిని చాలా గొప్పగా ప్రశంసించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాబు జగజీవన్ రామ్ గారు వారు సుదీర్ఘకాలం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించిన వారు, చాలా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని పేద ప్రజల కోసం మరి ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేసినటువంటి మహనీయుడు జగజీవన్ రామ్ గారు. ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆనాడు అంబేద్కర్ గారు, జగజీవన్ రామ్ గారు ఏ కలలైతే కన్నారో దాన్ని నిజం చేసే విధంగా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ప్రపంచంలోనే 10 లక్షల రూపాయలు నేరుగా నగదు బదిలీ చేసే అతిపెద్ద పథకం దళిత బంధు పథకం. దీన్ని దేశంలో మరి ప్రపంచంలో ఎవరూ ఆలోచించని విధంగా నిజమైనటువంటి అభ్యున్నతి రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని తేవడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ సంక్షేమ నిధి ఎక్కడ కూడా ల్యాబ్స్ కాకుండా ఖర్చు చేయకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి వచ్చే సంవత్సరం ఖర్చు పెట్టే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా చట్టాన్ని చేసిన ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం. సిద్దిపేటలో కూడా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి పేరిట బ్రహ్మాండమైనటువంటి భవనాన్ని కూడా నిర్మించుకున్నాం. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి భవనాన్ని మరి మొన్నటి వరకు కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు వాడినా, నిన్ననే వారికి హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. దాన్ని చక్కగా నిర్వహించాలని, మరి పెళ్లిళ్ళకు కానీ శుభ కార్యక్రమాలకు కానీ ఇతర చైతన్యపరమైనటువంటి కార్యక్రమాలకు ఆ భవనం ఎంతగానో ఉపయోగపడుతుంది. దాన్ని సంఘ బాధ్యులందరూ కూడా చక్కగా ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో కూడా ఇంకా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందజేస్తాం.